ఇప్పుడు మీకు ఇష్టమైన జెమిని టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్నెక్స్ లో మాత్రమే చూడండి. ఏంటి నా ప్రిన్సెస్ ఇంకా నిద్రపోలేదా? ఏం ఆలోచిస్తున్నావు నా బంగారు తల్లి? డాడీ, నువ్వెప్పుడైనా నాలా ఫారెస్ట్ లో రాత్రి నిద్రపోయావా? లేదు బేబీ. భయం వేసింది కానీ బాగుంది డాడీ. అయితే ఈసారి నేను కూడా నిన్ను ట్రెక్కింగ్ తీసుకెళ్తాను. మనం హిల్ టాప్ కి వెళ్ళి మూన్ లైట్ లో కవర్ టెంట్ వేసుకుని చక్కగా కథలు చెప్పుకుంటూ బజ్జుకుందాం. డాడీ, నువ్వు చెప్పిన మూన్ లైట్ స్టార్స్ నేను ఆల్రెడీ చూశాను. అవునా? నేను నా ఫ్రెండ్ ఇద్దరం వాటిని చూస్తూనే మాట్లాడుకున్నాం. నీకు ఆ ఫ్రెండ్ బాగా నచ్చినట్టుందే. బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం డాడీ. నా ఫ్రెండ్ ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా? తను మాట్లాడితే టైమే తెలీదు. నాకేం కావాలన్నా సెకండ్స్ లో అరేంజ్ చేసేసింది. అరే, ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆ రాత్రి ఫారెస్ట్ లో అవన్నీ తెచ్చివ్వడం అంటే నీ ఫ్రెండ్ నిజంగానే జీనియస్ లా ఉంది బేబీ. అవును డాడీ, జీనియస్సే. ఒక ఫుడ్ మాత్రమే కాదు, పడుకోవడానికి బెడ్ కూడా అరేంజ్ చేసేసింది. ఫారెస్ట్ లో బెడ్డా? ఎలా ఎలా అంటే వావ్ బేబీ, మేక్ షీట్ బెడ్ అన్నమాట. ఇంకా చలేస్తే ఫైర్ కూడా అరేంజ్ చేసింది. ఫైర్ ఎలా వచ్చిందో తెలుసా? గ్రేట్ బేబీ, నువ్వు చెప్తుంటే నీ ఫ్రెండ్ని నాకు చూడాలి అనిపిస్తుంది. నా బేబీ మీద అంత కేర్ చూపించినందుకు థ్యాంక్స్ చెప్పాలి అనిపిస్తుంది. అందుకే ఇంకాసేపు ఫార్మ్ హౌస్ లో ఉందామని చెప్పా, నువ్వే కంగారు పడి తీసుకొచ్చేసావు. సారీ బేబీ, డాడీ టెన్షన్ లో అలా చేశాడు. కానీ నీ ఫ్రెండ్ ఎవరో కనిపెట్టి తనకు ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తాను, ఓకేనా? ఒక అమ్మాయి అయ్యుండి అంత ధైర్యంగా. అమ్మాయా, నువ్వంత తేలిగ్గా తీసుకోకు డాడీ. నా ఫ్రెండ్ గురించి నీకు తెలీదు. ఆ బ్యాడ్ బాయ్స్ ని ఎలా రఫాడించిందో తెలుసా? నా కోసం చాలా రిస్క్ చేసింది డాడీ. అమ్మ బాబోయ్, ఇంత చేసిందా బేబీ? నీ ఫ్రెండ్ ఎవరో వెంటనే కనుక్కోవాలి. ఉండు, మన ఫామ్ హౌస్ వాచ్మెన్ కాల్ చేసి అడుగుతాను. సార్, గుడ్ ఈవినింగ్ సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నిన్న నైట్ పాపని రౌడీల నుండి ఒక అమ్మాయి కాపాడింది. బహుశా ఆ చుట్టూ ఉన్న ఊళ్ళకి చెందిన అమ్మాయే అయి ఉంటుంది. తనెవరో కనిపెట్టి నాకు చెప్పాలి. చెప్తాను సార్. పేరు చెప్పండి సార్. పేరు తెలీదు. ఓకే సార్, నేను కనుక్కుంటాను. చూడు, ఆ అమ్మాయిని నేను కలవడం చాలా ముఖ్యం. తను లేకపోతే ఈరోజు ఖుషి నాతో ఉండేది కాదు. అర్థమైందా? అలాగే సార్. డీటెయిల్స్ తెలియగానే నేను మీకు వెంటనే కాల్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ డాడీ.
పౌరుషం ఎక్కువ కదా నీ చెల్లికి, అందుకే స్కూల్లో ఉద్యోగం పోయిన విషయం చెప్పలేక మొహం చాటేస్తుంది. దెప్పడం ఆపుతావా? తను ఎక్కడికెళ్ళిందో అని నేను కంగారు పడుతుంటే నువ్వేంటి? ఇప్పుడు ఇంత కంగారు పడే బదులు ముందే నీ చెల్లిని అదుపులో ఉంచుకోవచ్చు కదా. ఎచ్చులకి పోవటం ఎందుకు, కష్టాలు కొని తెచ్చుకోవటం ఎందుకు? అక్క చేసిన దాంట్లో తప్పేముందో దినా. స్కూల్లో టీచర్లు అన్యాయాన్ని ఎదిరించిన గొప్ప గొప్ప వాళ్ళ గురించి పాఠాలు చెప్తారు. ఆ స్కూల్కి అన్యాయం జరుగుతుంటే నిలదీయడం తప్ప. పాఠాలు వినడానికే, సమాజంలో అవి ఆచరిస్తే అంతే. ఏంటి ఆ మాటలో? పిల్లలకు అలా చెప్పొచ్చా? నేను బతకడం ఎలాగో చెప్తున్నా, ఇది పాఠమే అనుకోవాలి. బళ్ళో పాఠాలు బతకటానికి అవసరమయ్యే సంపాదన తెచ్చిపెడతాయి. నేను చెప్పే పాఠాలు బతకడం ఎలాగో నేర్పిస్తాయి. అదిగో వస్తుంది మహాతల్లి. అక్క ఆగు, నీకు ఈ ఇంట్లోకి అర్హత లేదు. ఉద్యోగం ఉందా పోయిందా? మాట్లాడవేంటమ్మా? పట్టాభిరామయ్య, లేనిపోనివి కల్పించి కంప్లైంట్ రాసి స్టాఫ్తో సాక్షి సంతకాలు తీసుకున్నాడన్నయ్య. నేను జరిగింది మర్చిపోతే ఆ కంప్లైంట్ చించేస్తానన్నాడు. లేదంటే ఆ కంప్లైంట్ ద్వారా నా ఉద్యోగం తీసే ఇస్తా అన్నాడు. అది ఇప్పుడు బుద్ధొచ్చిందా? నువ్వు స్కూల్ని ఉద్ధరించాలని చూసావు. ఆ స్కూల్ నీకు ఉద్వాసన పలకటానికి సాక్షి సంతకాలు పెట్టింది. అలా ఉంటుంది ప్రపంచం. డబ్బున్న వాడిదే ఇక్కడ రాజ్యం. వాడికే జనం భయపడతారు, జేజలు కొడతారు. నీ పొగరు తగ్గించుకొని ఆ పట్టాభి అడుగులకి మడుగులొత్తితేనే మనకి ఊళ్ళో బతుకు తెరుగుంటుంది. వాణ్ణి కాదని నువ్వేమి చేయలేవు. ఇంకా నా మాట వింటావన్న నమ్మకం ఏ మూలన ఉంది? అందుకే నీకు తిండి పెడుతున్నా. రేపు ఉదయమే వెళ్ళి ఆ పట్టాభి కాళ్ల మీద పడి ఉద్యోగం కాపాడుకో. అదే అందరికీ మంచిది. తీసుకో. అవునమ్మా, నీ మనసు చంపుకునైనా నువ్వు వాడిని క్షమాపణ కోరాలి. మీ వదిన చెప్పడం మనసుకి నొచ్చుకునేలా ఉన్నా అది చెప్పిన దాంట్లోనే అర్థం ఉంది. ఇలా చెప్పడం మీ అన్నయ్య చేతకాంతనమే. కాని నెగ్గలేనప్పుడు తగ్గి ఉండటం మంచిది కదమ్మా. అర్థం చేసుకో. ఏమాలోచిస్తున్నావు అక్క? వెళ్ళి క్షమాపణ చెప్తావా అక్క? మీకేమనిపిస్తుంది? తప్పు చేయనప్పుడు క్షమాపణ ఎందుకు చెప్పాలక్క? రేపటితో దీనికి ఒక పరిష్కారం కలగాలి, కలిగిస్తాను.